అంటే కొట్టుకోమంటావా? మాటలు అంటే వాళ్ళు చర్చకు రమ్మంటున్నారు. వాళ్ళు ఎక్కడికి ఎక్కడ రమ్మన్నారు? చంద్రబాబు గారిని రమ్మనండి, నేను రెడీగా ఉన్నానని చెబుతున్నా కదా. చంద్రబాబు ఏ ఏ ఎక్కడ చర్చ పెట్టినా కూడా నేను రావటానికి, ఆడు ఎంత నీచుడో తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు మాట్లాడి చంద్రబాబుని పట్టండి, ఎక్కడికి పట్టుకొస్తారు? ఆళ్ళ పని ఆళ్ళ ఛానల్లే పట్టి పెట్టమానండి, దానికి కూడా వస్తా. గవర్నర్ని కాదు రాష్ట్రపతిని కలమ్మనండి. ఆ తర్వాత ఆంధ్ర భారతదేశంలో వీళ్ళు పెట్టినటువంటి కేసులు, ఇప్పుడు క్యాష్న పెట్టారు, ప్యాక్ ఆడారు, కోడి పందేలు వేశారు, ఇవన్నీ కూడా ఏం కేసులు అందరికి తెలుసు. ఏం కేసులు పెడతారు వాటి మీద? వాటి మీద ఏం సెక్షన్లు పెడతారు? అవి అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలుసు, లాయర్లకు తెలుసు, చట్టాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా కలవచ్చు. అంతర్జాతీయ సంస్థలకు కూడా వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సిగ్గు సేరం లేదు, నాకే కన్వెన్షన్ అని చెప్పి చెప్పారా చెప్పలేదా? ఈ రోజు ఏమంటారు? గుడివాడు అని చెప్పి మాట మార్చారు. సిగ్గు ఉండాలి కదా. ఒక వ్యక్తి మీద, ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద, 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయాలంటే ముందు వెనక చూసుకుని ఏది నిజం ఏది నిజం, ముందు ఆరోపణ చేసే ముందు నిజ నిర్ధారణ చేసుకోవాలి. ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అంటే సోమవీరరాజు గారి దగ్గర మేము పాఠాలు నేర్చుకుని మా పార్టీకి మాకు డిపాజిట్ లేకుండా పనికి మాలినటువంటి పార్టీగా మిగిలిపోయేటువంటి ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మాకేమి సోమవీరరాజు గారు పాఠాలు నేర్పవసరా? తాళ్ళు కట్టుకోవాలా, లేకపోతే అవసరం కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకోవాలా, అవసరం కోసం మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఇవన్నీ మాకేం నేర్పవసరా? వాళ్ళు మారితే చాలు. గుడివాళ్ళ సంక్రాంతి ఎట్ట ఉండదు, ఈయన చూపించేది. గుడివాడ పుట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ జరుగుతుంది. ఈ భూమి ఉన్నంత వరకు సంక్రాంతి పండుగ జరుగుతుంది. మధ్యలో సోమవీరరాజు గారు నేను ఏం చూపించేది? అదే కదా ప్రాబ్లం. నాకన్నా గొప్పడు ఎవడ నా దగ్గరే ప్రపంచం అంతా తెలుసుకోవాలంటేనే డిపాజిట్లు పోతాయి. ముందు ఆ పార్టీకి డిపాజిట్ లెటర్ రావాలి. ఏంటి ఆ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి ఆ పని చూడమండి. పండగ లెటర్ చేసుకోవాలి, వంటల లెటర్ చేసుకోవాలి, అంట్లు ఎట తోముకోవాలి, బట్టలు ఎట ఉతుకోవాలి, అయినా ఇళ్లలో ఎవరెళ్ళో వాళ్ళు చూసుకుంటారు. ఏం చేసేది ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏ పోలీస్ వ్యవస్థ అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈరోజు గుడివాడలో ప్రశాంతంగా ఉంది. బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ, మతాల మధ్యలో చిచ్చు పెడతాకి కర్నూలు దేనికి వెళ్ళారు? వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం మాట్లాడి వచ్చారు? కడప ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం మాట్లాడి వచ్చారు? ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏం మాట్లాడారు? ఇస్లామిక్ టెర్రరిస్టులకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెబుతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు మద్వేషాలు రెచ్చగొట్టడానికి, అయిపోయినటువంటి ఆరిపోయిందంటూ పెట్రోల్ పోయటానికి, ప్రజలను రెచ్చగొడతానికి వెళ్ళేటువంటి కార్యక్రమాలకి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తుంది? కాబట్టి సోమవీరరాజు గారు అంత వయసు వచ్చింది పెద్దలో. సోమవీరరాజు గారు గెటప్ మంచిగా ఉంటది, మంచి ఫ్యాంటు, మంచి షర్టు, మంచి కాషాయ గుడ్డలు వేసుకుంటాడు. ఆయన హావభావాలు అన్ని కూడా బాగుంటాయి. కాదు, ఆయన బుద్ధే ప్రాబ్లం ఉంది. ఆ బుద్ధి మార్చుకుంటే బీజేపీ బాగుపడుతుంది. నేను తాళ్ళు బోళ్ళు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇది ప్రాబ్లం లేదు. ఆయనకి మెదడే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది, దాన్ని బాగు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మర్డర్ చేస్తానంటున్న చంద్రబాబు గారి ఎదవంటం ఒకటేనా? ఇప్పుడు నేను చంద్రబాబుని మర్డర్ చేస్తాడని ఆడి శవాన్ని నేను పంపిస్తానన్నాను అనుకో, నా మీద కేసు పెడతారు. చంద్రబాబు వద్ద 420 గడు వెదవాను అనుకో, దాని మీద ఏం కేసు పెడతారు? నేను చంద్రబాబు గారి శవాన్ని ఎవడికో గిఫ్ట్ గా పంపిస్తాను, మా గేట్ టచ్ చేస్తే అన్నాను అనుకో, కేసు పెడతారు.
అటమ్ టు మర్డర్ కేసు పెడతారు. లేదు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడి విధవ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు అన్నాం అనుకో, ఏం కేసు పెడతాడు? వాస్తవంగా చెప్పింది ఇప్పుడు చంపుతానని చెప్పింది వాస్తవమైనా కేసు పెడతారు. చంపుతానేనని చెప్తే అది వాస్తవమైనా వాస్తవం కాకపోయినా నా మీద కేసు పెడతారు. కాదాడు 420 గాడు విధవ అంటే ఏం పెడతారు? అది మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని మనం చెప్పవసరంలా చేసేయచ్చు. అరిసే కుక్క కరవదు, అది అరుతానే ఉంటుంది ఆ కుక్క. కాకపోతే ఏం చేస్తారు, బాగా న్యూసెన్స్ కొడతారు, మూత అమ్మటి పెట్టి కొడతారు. ఎందుకు కొట్టామంటే ఆ పక్కన కుక్కను నిలబడి చూస్తుంది, అది దాన్ని ఏం వాళ్ళు దీన్ని ఏంటండి, ఇది అరుతుంది కాబట్టి ఇది పిచ్చి కుక్క అని చెప్పి కొడతారు. సరే నేను ఇప్పుడు ఆయన సరి చేసుకోమని చెప్పలేదు కదా, నేను బుద్ధాయంకన్నో లేకపోతే బోండవమ్మనో లేకపోతే వరలరామైనో లేకపోతే ఇంకొకడో వాడు ఇప్పుడు వెళ్ళి వచ్చారు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి 420 వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడారు, మీరు ఏం భాష మాట్లాడారు? వీడు కొబ్బరి చెప్పులాడు వచ్చాడు, నిన్న ఏం భాష మాట్లాడాడు, వాళ్ళు ఏం భాష మాట్లాడాడు? ఎంటిగాడు ఇంటికాడు పడుకుంటాడు, ఆ 420 గాడు ఆ నీచుడు ఇంటికాడు పడుకుంటాడు, పడుకుని వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని పంపిస్తాడు. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మొరుగుతారు. అంటే చంద్రబాబు నాయుడు ఆడు ఎంత మాస్టర్ అంటే, ఆడు ఎంత తెలివి అంటే, ఆడి సాగు తెలివితేటలు. ఎవడొకడిని నీ మీద నా మీద రెచ్చగొడతాడు, ఇప్ప కింద పోకోటి వాళ్ళని. వీడు మనం తిట్టుకుంటా ఉంటే ఆడ కాలక్షేపం చూస్తాడు పైనుంచి, తెలివితేటలు అనమాట. ఎప్పుడు ఎవడొకడిని ప్రెస్ మీట్ పెట్టి ఎవడనో తిట్టమంటాడు, ఆడు మనం తిట్టుకోవాలి. ఇప్పుడు బొద్దాయంకన్ నా మీద వదిలేడు కదా, నేను టాపిక్ డైవర్ట్ అయిపోయి బొద్దాయంకన్ గాడి నేను తిట్టుకుంటా ఉంటాను. వీడి పిచ్చ భ్రమ ఈ 420 గాడిది, వీడు 420 గాడి అని చెప్పి వీడు 420 బుద్ధులు నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి. వీడు ఎంత నీచుడో వీడు చేసే కార్యక్రమాలు నాకు తెలియదా? నా కై కన్వెన్షన్ వ్యభిచారం చేయించానా? వీడి కొంపే వ్యభిచార కొంప అని చెప్పా. నా కే కన్వెన్షన్ లో నేను వ్యభిచారం చేయించానని ఈ 420 గాడి మాట్లాడినాక నేను చెప్పా, చంద్రబాబు గారి కొంపే వ్యభిచార కొంప అని చెప్పి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మీద ఒక పార్టీ మీద ఆరోపణలు చేసేటప్పుడు ఎవడో టీవీలో ఏదో స్క్రోలింగ్ చేశాడని చెప్పి అది పట్టుకుని వచ్చేస్తాడా? నేను పెట్రోల్ పోసుకు సస్తానని చెప్పా, దేనికి? నాది కాదు కాబట్టి, నాకు సంబంధం లేదు కాబట్టి. దాన్ని కామెడీ చేస్తాడు, మళ్ళీ రాడు. వచ్చి తగలెట్టుకోవచ్చు కదా చంద్రబాబు సిగ్గు సరే ఉంటే నాకు కే కన్వెన్షన్ కాదని తేలింది. అన్ని సకల అలవాట్లు ఉన్నటువంటి నీచాతి నీచమైనటువంటి ఆఖరికి హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే టీడీఎల్పి ఆఫీసులో పేకాటలు నిర్వహించినటువంటి పేకాటలు ఆడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎన్టీ రావు పిలిచి చెప్పుతో కొట్టినటువంటి రోజులు ఉన్నాయి. నాకు అదే పార్టీలో ఎన్టీ రావు కుటుంబ సభ్యులే చెప్పారు, ఇతనుకు ఉన్నటువంటి మిత్ర బృందం కలిసి రోజు టీడీఎల్పి ఆఫీసులో పేకాట ఆడుకుంటాంటే ఎన్టీఆర్ పిలిచి చెప్పుతో కొట్టాడు ఇతన్ని 89-90 ఆ టైంలో అని చెప్పి నాకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నీచుడు ఇతను. ప్రతి ఊళ్ళోనూ జోదశాలను నడిపినటువంటి జోదాల మీద కూడా డబ్బులు సంపాదించుకున్నటువంటి చిల్లర చీఫ్ మినిస్టర్ ఇతను. ఇతను మా గురించి మాట్లాడేది 420 గాడు, మేము రెడీగా ఉన్నాం, ఎవడొచ్చి మాట్లాడతాడు రమ్మండి.